అమ్మా, ఇక ధర్మ సందేహాల విషయానికి వస్తే చాలా రకాల డౌట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. అవునండి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఆదివారము ప్రత్యేకమైన రోజు, అసలు ఆదివారం రోజు నాన్ వెజ్ తినడం కానీ అంటే శుభ్రత ఉండాలి, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఆదివారం రోజే ఇంకా నైట్ అంటే నైట్ సాటర్డే లేట్ నైట్ పడుకోవడం, ఆదివారం 10:11 పొద్దున లేవటం, అవునండి, మొత్తం చికెన్ మటన్ అదంతా తినడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవునండి. మరి అసలు ఏది కరెక్ట్, ఆదివారం అంటే ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయొద్దు? చాలా మంచి ప్రశ్న అమ్మా. చాలామంది తెలియక చేసేది, తెలిసి ఎవరు చేయరు. ఆదివారం భానువారం అంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించిన వారం. మనకి ఈ దేవీ దేవతా విగ్రహాలు కానీ ఆరాధన కానీ ఏమీ లేని టైంలో కూడా అనాది నుంచి ఆదిమానవులుగా మనం ఉన్న టైం నుంచి కూడా ప్రత్యక్ష దైవాలు ఎవరు, సూర్యచంద్రుల్ని మనం ఆరాధన చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఆదివారం అనేది ఒక పవిత్రమైన రోజు. ఆ రోజున మాంసం తింటాం కానీ, కళ్ళు సారాలు లాంటివి తాగటం కానీ, దాంపత్యం కానీ, తర్వాత అబద్ధాలాటం అవంటారు కదా, ఆ పనులు కానీ ఏవి కూడా నిషిద్ధము. తర్వాత తలకి కొబ్బరి నూనె పెట్టుకోకూడదు, తలంటుకోకూడదు, తలంటు కూడా పోసుకోకూడదు ఆదివారం రోజున. కాబట్టి ఆదివారం రోజున ఏ పనులైతే మనం చేయకూడదో అవే ఇప్పుడు మనం చేస్తున్నాం. అవును, ఆదివారం నాడే మనకి తీరిక, తలంటు పోసుకుంటున్నాం. ఆదివారం రోజునే సెలవు కాబట్టి మనకి పిల్లలందరికీ ఆ రోజునే నీసు వండి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నిషిద్ధమమ్మ. ఆదివారం రోజున పొరపాటును కూడా ఈ పనులన్నీ ఏమీ చేయకూడదు. విశేషంగా సూర్యారాధన చేయటం, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం, ఇట్లాంటివన్నీ చేసుకోవటం వల్ల మనలో కూడా ఒక తేజస్సు అనేది వచ్చి ఏ పని చేసుకుంటున్నా కూడా మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం అనేది చాలా ఉంటుంది. ఓకే, అయితే అమ్మ ఇప్పుడు సాయంత్రం అంటే చీకటి అయిందంటే ఇంటి ఎవరైనా ఇంటి దగ్గర వాళ్ళైనా ఎవరైనా సరే పాలుకు సంబంధించిన వస్తువులు ఇవ్వద్దు అని అంటారు, ఉప్పు పసుపు ఇటువంటివి ఇవ్వద్దు అని అంటారు, నిజమేనా? ఒకవేళ నిజమైతే ఎందుకు? అసలు ఒకళ్ళ దగ్గర నుంచి మనం ఇవన్నీ తీసుకొచ్చుకోవడమే దురదృష్టం, చేయబోదులైనా ఏదైనా కూడా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఇదివరకు అంటే షాపులు అవి ఉండేవి కాదు కదమ్మా పల్లెటూర్లలో, కాబట్టి తెచ్చుకునే అవకాశం లేక దూర ప్రాంతం కాబట్టి ఇదివరకు ఏదైనా తీసుకొచ్చుకునేవాళ్ళు చేయబోదులు. ఇప్పుడేముందండి, ప్రతి 2 ఇళ్ళకి 10 ఇళ్ళకి ఒక మధ్యన ఒక షాప్ అనేది ఉంటుంది, కాబట్టి అంత బదులు అవసరం అనేది రాదు. ఒకవేళ వస్తే ఉప్పు అనేది చేతికి ఇవ్వకూడదు. అసలు సంధ్యాకాల టైంలో అసలు ఎవరికి ఏది ఇవ్వకూడదు. కాస్త టైం గడవనివ్వండి, 7 అయిన తర్వాత అయితే ఇవ్వచ్చు. తోడుకి పాలు అని అడగకూడదు. పాలకి తోడు కావాలి, పెరుగు ఇవ్వండి అని అడగకూడదు. ఓకే, అది అడిగేవాళ్ళు అలా అడిగి తీసుకోకూడదు. ఓకే, ఇవ్వచ్చు మనం, కొద్దిగా మజ్జిగుంటే పోయండి అని అడిగితే వాళ్ళు మనం ఇవ్వాలి తప్ప, మేము తోడేసుకుంటాము కాబట్టి మాకు కొద్దిగా పెరిగి ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి అని వాళ్ళు అడగకూడదు. మనం అట్లా అని ఇవ్వకూడదు. మజ్జిగ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చండి, ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలని ఆశించకూడదు. వాళ్ళు అడిగారు పంచదార అడగని, మజ్జిగ అడగని, పాలు అడగని, ఏమన్నా అడగని ఇచ్చేయండి అంతే. అది మళ్ళీ చేయబదులు అని మటుకు అనుకోవద్దు. ఒక డబ్బులు తప్ప మిగతా ఏమి ఇచ్చినా కూడా చేయబదులు అనుకోవద్దు, ఇచ్చేసేయండి. అయితే అమ్మ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది అది అంటే డెకరేషన్కో ఏమో తెలియదు కానీ చాలామంది ప్రతి ఇంట్లో కూడా ఎక్వేరియం పెట్టుకుంటున్నారు. అవునవును. మరి పెట్టుకుంటే కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు, మరి కొంతమంది బయట పెట్టుకుంటారు ఎక్వేరియం. అసలు పెట్టుకుంటే మంచిదే అని, ఎందుకంటే చేపలు ఎక్కువ కాలం బతకవు. 15 రోజులకు 10 రోజులకు ఒకటి అంటే అవి చనిపోతూనే ఉంటాయి, తెస్తూనే ఉంటా ఉంటారు. మరి మంచిదైనా అసలు ఎక్వేరియం ఇంట్లో పెట్టుకోవడం? ఎందుకండి, ఇప్పుడు ఆఫీసులు సమస్యలు, ఉరుకులు పరుగులు పెడుతూనే ఉన్నాం. మీరు ఇంట్లో చేపలనే పెంచుకోండి, పిల్లుల్నే పెంచుకోండి, కుక్కల్నే పెంచుకోండి, చిలకల్నే పెంచుకోండి, మేజర్ రీసెంట్గా చిలకలు కూడా పెంచుకుంటున్నారు. మీరు ఏది పెంచుకున్నా కూడా ఒకటికి ఒకటి మీకు భారమే.
దాన్ని టైం టు టైం మీరు చూసుకుంటూ ఉండాలి. అవును. ఈ చేపల తొట్టులో ఉన్న ఈ రంగురంగుల చేపలకి డైరెక్ట్గా ఆహారం అనేది ఏమి ఉండదు, మీరు గమనించండి. వాటికి ఒక ట్యాబ్లెట్లు ఉంటాయి చిన్న చిన్నవి, అవును, బాటిల్స్ అవి వేయటమే వాటికి. అదే మన సముద్రాల్లో కానీ నదీ జలాల్లో సరస్సుల్లో ఉండే చేపలకి ప్రకృతి సహజమైన ఆహారం దొరుకుతుంది వాటికి. అవి ఏవి తినాలో అవి తింటాయి. కానీ వీటికి మనం అలా ఆహారం వేయలేం కదా. పరిశుభ్రమైన నీళ్ళల్లో అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఎంత దూరం ఏంటో వీటిని ఏంటి ఆ నాలుగు పడగల తొట్టులో పెట్టి బంధించి ఏదో మనం కనుక విటమిన్ ట్యాబ్లెట్స్ కనుక బి కాంప్లెక్స్ ఏదో వేసుకున్నట్టు, కాల్షియం బిళ్ళలో వేసుకున్నట్టు మనం వీటికి ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రకృతి సహజమైన ఆహారాన్ని మనం వాటికి ఇవ్వలేం. వీటికి రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు ఇవి చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా అదనపు జీవులు అనేవి మన ఇంట్లో చనిపోవటం అనేది కూడా చాలా దోషంగా మనం పరిగణకు తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఇంట్లో కుక్క కానీ పిల్లి కానీ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఏదైనా పక్షులు కానీ కాకులు కానీ కొన్ని చోట్ల పావురాలు కానీ వచ్చి చనిపోయినప్పుడు మనం దానికి ఒక కార్యక్రమం అనేది చేసుకోవాలని అనుకుంటున్నాం కదా. కాబట్టి ఇవి మన ఇంట్లో పెంచుకోవటం దేనికి, ఇవి మన ఇంట్లో మరణించడం దేనికి? అవును, దానికి మనం శ్రద్ధ చూపించలేకపోతే మళ్ళీ ఇబ్బంది. కాబట్టి వీలంతవరకు వీటిని పెంచుకోకుండా చక్కగా ఏ పార్కుల్లోనూ వీటికి సంబంధించిన ప్రత్యేకమైన ఉంటాయి, ఒక చేపల ఎగ్జిబిషన్ను పక్షుల ఎగ్జిబిషన్ను పార్కులోనే ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చూసి ఆనందించండి.